మాస్ మీటర్ ని ఆడియన్స్ పల్స్ మీటర్ ని గట్టిగా పట్టుకుని బ్లాక్ బస్టర్లు ఇచ్చేయమని డైరెక్టర్ గోపిచంద్ మలినేని గారు ఇప్పుడు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్తే. జై బాలయ్య, అది ఉంటేనే ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అత్యంత ఆప్తులు మా మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయటం, అలానే మా చెర్రీ గారు నవీన్ గారు, తర్వాత రవి గారు, వీళ్ళు ఒక మీకు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఒక నా దగ్గర క్రాక్ సినిమాకి రమేష్ అసోసియేట్గా వర్క్ చేశాడు. సో తనని ఒక ఫస్ట్ టైం ఒక డైరెక్టర్కి ఒక డ్రీమ్ ఒక మంచి బ్యానర్ నుంచి రావాలి అనుకోవటం. రమేష్ యు ఆర్ వెరీ లక్కీ, మీకు చెర్రీ గారు మైత్రి మూవీస్ అనుకుండటం. రమేష్ ట్రైలర్ చూశాను, తర్వాత ట్రైలర్ చూస్తున్నాను, తర్వాత ప్రోమోస్, తర్వాత సాంగ్స్ అన్నీ చూస్తుంటే అన్నీ మాస్ మీటర్లో ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ సినిమా నీకు మంచి డెబ్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రమేష్, ఎందుకంటే మంచి మీటర్లో ఉన్నాయి అన్నీ. మాస్క్ ఏం కావాలో అది బాగా కనపడుతుంది సినిమాలో. సో డెఫినెట్గా ఒక ఎందుకంటే డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్కి నాకు తెలుసు ఎలాంటి 2 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది అంటే నీకు ఇది ఒక బర్త్ లాగా. సో ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. తర్వాత కిరణ్ అబ్బవరం బ్రదర్, తను నాకు ఒకసారి క్రాక్ రిలీజ్ అయిన తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం టీజర్ ట్రైలర్ రిలీజ్ చేయాలి బ్రదర్ రావాలి అంటే నేను ఎక్కడో స్ట్రక్ అయ్యి రాలేకపోయాను. ఆ రోజు నుంచి నేను కిరణ్ కోసం వద్దాం అనుకుంటున్నా, కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమాకి కరెక్ట్ మీటర్ టైంకి వచ్చాను. సో నాకు ఇప్పుడు కిరణ్ నేను మామూలుగా అబ్జర్వ్ చేస్తుంటే నేను తను తీసిన తను ఫిలిం వచ్చి నేను ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చూశాను నేను తర్వాత తన సినిమాలన్నీ చూస్తూ వస్తున్నా. తనకి ఒక యూనిక్ స్టైల్ ఉంది, తన డైలాగ్ డెలివరీ అనేది చాలా ప్లస్ తనకి. తన అది బాగా యూత్లో బాగా కనెక్ట్ అయి ఉన్న ఆ డైలాగ్ డెలివరీ. తర్వాత నాకు కిరణ్ని చూస్తుంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మాస్ మహారాజా వచ్చారు, అలానే ఒక న్యాచురల్ స్టార్ నాని వచ్చారు, మళ్ళా అలా నాకు కనిపిస్తున్నాడు కిరణ్. అంటే తను అలా అంటే ఈవెన్ రవితేజ గారిని కానీ నాని గారిని కానీ తర్వాత కిరణ్ కానీ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా చాలా న్యాచురల్ డైలాగ్ డెలివరీ తోటి ఎక్కువ టౌన్స్లోనూ సిటీస్లోనూ విలేజెస్లోనూ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్లు ఇవి. మన దగ్గర ఎవరో ఉన్నాడే ఒక్కొక్కరోడు ఇలా అని అనిపించేలాగా ఉంటాడు కిరణ్. సో అది నీకు బాగా ప్లస్. సో ఈ సినిమా నీకు ఒక మంచి కమర్షియల్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఎందుకంటే నీ ఈజ్ నీ డ్యాన్స్లు చూస్తుంటే ఒక మాస్ మీటర్ ఉంది కరెక్ట్గా, మంచి టైటిల్లు కరెక్ట్ యాప్ టైటిల్లు, చాలా గ్లామర్గా కూడా కనిపిస్తున్నావు, చాలా ఆ స్టిల్ చూస్తుంటే ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది, ఆ జీప్ మీద కూర్చుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్. అలానే అతుల్య రవి, నువ్వు కరెక్ట్గా మా సినిమాకి ఎలాంటి హీరోయిన్ కావాలో అలాంటి అన్ని లక్షణాలు ఉన్నాయి అమ్మాయికి, చాలా గ్లామర్గా ఉంది, ఇటన్నిటికి మించి తెలుగు బాగా మాట్లాడుతూ ఉంది. సో డెఫినెట్గా తెలుగులో నువ్వు ఉంటావు డెఫినెట్గా. ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మ. తర్వాత ఇక ఈ సినిమాకి టెక్నీషియన్స్ వెంకట్ దిలీప్ గారు, ఆయన డిఓపి ఆయనకి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, సౌండ్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది, మంచి సాయి కార్తిక్ నాకు బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్, సౌండింగ్తో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా చేస్తాడు, మంచి మాస్ పల్స్ ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ తను. తనకి ఈ సాంగ్స్ చూస్తుంటే చాలా బాగున్నాయి. అలానే ఇంకా మిగతా ఆర్ట్ డైరెక్టర్ జేవి గారికి, తర్వాత ఇంకా మిగతా టెక్నీషియన్స్ అందరికీ, అలానే ఈ సినిమాకి అలేఖ్య అని తను మన చెర్రీ గారు అమ్మాయి చేసింది ప్రొడక్షన్ సైడ్, తర్వాత బాబా భాస్కర్ వీళ్ళంతా, సుబ్రహ్మణ్యం గారు అందరూ, అలానే నా దగ్గర పని చేసిన సీను గులాబీ సీను వీళ్ళంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, అలానే నేను మర్చిపోలేదు బ్రదర్ సప్తగిరి అని వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది, వీళ్ళిద్దరు టైమింగ్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది,
సప్తగిరికి ఇందాక అమ్మాయి నెంబర్ ఇచ్చాడు, వైరల్ అయిపోయింది చూసుకోండి. సో అందరికీ, ఇంకా ఈ సినిమాలో పనిచేసిన ఎవరినన్నా మర్చిపోయి ఉంటే, ఈ సినిమా రేపు 7th రిలీజ్ అవుతుంది. సో ఈ సమ్మర్కి ఒక మంచి కమర్షియల్ సినిమా వస్తుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు టీమ్.